నిజమైన నేనికి తలంపులు లేవు, నిజమైన నేనికి తలంపులు లేవు. ఇప్పుడు నువ్వు ఏదైతే నేను నేనంటున్నావో దానికి తలంపులు ఉన్నాయి. నువ్వు చెప్పి నేనికి తలంపులు ఉన్నాయి, కానీ నిజమైన నేనికి మటుకు తలంపులు లేవు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఒక తలంపు, నువ్వు నేను నేను చెబుతున్నావు అది ఒక తలంపు. దాని మూలంలో తలంపులు లేవు, దాని మూలంలో సంకల్పాలు లేవు, దాని మూలంలో ఆలోచనలు లేవు, దాని మూలంలో ఆలోచనలు లేవు. అక్కడికి వెళ్ళిపోతావు అనుకో నువ్వు, నీకేదో సంకల్పంతో నీ ద్వారా పని జరగాల్సింటే జరుగుతా ఉంటుంది, సంకల్పాలు నువ్వు చెయ్యి, అక్కడ సంకల్పం లేదు కాబట్టి. అంటే నువ్వేం చేస్తావంటే నేను యొక్క మళ్ళీ నేను దగ్గరికి వచ్చేసాడని, ఆ మూల తలంపు దగ్గరికి వచ్చేసాడు. ఆ మూల తలంపే నేను, మూల తలంపు ఏంటి, దేహంతో కలిసి నేను, దేహంతో తాదాక్ష్యం పొంది నేను. ఆ నేను దగ్గరికి వచ్చేసాడు, అక్కడికి వచ్చావు, అక్కడికి వెళ్ళిపోయావనుకో, మూల తలంపులోకి మూలంలోకి వెళ్ళిపోయావనుకో, ఆ ద్వైతాన్ని దాటేస్తావు. ద్వైతానికి అతీతమైనటువంటి అంతటా వ్యాపించిన ఈ లోకంలో కాదు ఇతర లోకాల కాదు, అంతటా వ్యాపించినటువంటి తలంపులు లేనటువంటి, సంకల్పాలు లేనటువంటి, ఊహలు లేనటువంటి, భావాలు లేనటువంటి పరబ్రహ్మను పొందుతావయ్యా మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతాను. ఆమె చేత సత్వగుణాన్ని ప్రాక్టీస్. మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతే భగవాన్ అంటున్నారు, మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతే నువ్వు మాయమైపోవయ్యా, ఎక్కడికి పోవయ్యా, భగవంతుల్లో కలిసిపోతావు, భగవంతుల్లో ఉండిపోతావు. మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, భగవంతుల్లోకి వెళ్ళిపోతావు, భగవంతుడి యొక్క మూలంలోకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతున్నటువంటి ఉండిపోతావు. అప్పుడు నీ శవాలను మరవలసిన పని లేదు నీకు. ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, శూన్యంలోకి వెళ్ళిపోతావు అనుకుంటున్నావా, మహాశూన్యంలోకి. ఈ చెప్పేదంతా నేను శూన్యంలోకి పంపడానిక, చీకట్లోకి పంపడానిక, ఈ బోధంతా నేను చీకట్లోకి పంపడానిక కాదు అయ్యా. వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, భగవంతుల్లోకి, భగవంతుల్లోకి వెళ్ళిపోతావు, అక్కడ ఉండిపోతావు. అప్పుడు అంతా తానే, అంతా నిజే. అప్పుడు అమెరికా ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు, అమెరికాలో నువ్వే ఉంటావు. అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా నువ్వే, ఎక్కడికి వెళ్ళినా మనం చూడండి ఆకాశాన్ని మనం తీసుకెళ్ళక్కర్లేదు, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఆకాశం, అలా ఎక్కడికి వెళ్ళినా నువ్వు భగవంతుల్లోనే ఉంటావు.